ఏ ఇమేజెస్కి రోజు రోజుకి డిమాండ్ అనేది పెరిగిపోతుంది డిమాండ్ పెరగటో ఏమవుతుంది ఏ ఇమేజెస్ని జనరేట్ చేసే వెబ్సైట్స్ డబ్బులు చార్జ్ చేయడం మొదలుపెట్టాయి అయితే మీకు దిగులు పడకుండా ఒక మూడు ఏ టూల్స్ గురించి చెప్పబోతున్నాను ఈ టూల్స్ని యూస్ చేసుకుని ఉచితంగా టెక్స్ట్ టు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది పైగా వాటర్ మార్క్ లేని ఏ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీ టెక్స్ట్ టు ఏ ఇమేజెస్ ఏంటో ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు మీ అందరి సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా పూర్తయిందండి ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది థర్డ్ బ్యాచ్ ని ఏప్రిల్ ఐదో తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అయితే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ ని ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు పోస్ట్ పోన్ చేసాము ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కోర్సు డ్యూరేషన్ నలభై ఐదు రోజులు అలానే మే ఐదో తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్ ముప్పై రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది ఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ కోర్స్ తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏ కన్సల్టేషన్ కూడా అందిస్తున్నామండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే ఏ సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి మీకు చెప్పబోయే ఫస్ట్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్ టూల్ ఏంటంటే రెప్లికేట్ డాట్ కామ్ అండి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఉచితంగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అసలు ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా మీకు చెప్పిన వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి ఇక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే జనరేట్ ఇమేజెస్ అని కనిపిస్తుంది ఇక్కడ బై డిఫాల్ట్ గా స్టెబిలిటీ ఏ అని ఒకటి ఉంటుంది దీన్ని మీ ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే వేరే సెలెక్ట్ అయితే మాత్రం స్టెబిలిటీ ఏఏ స్లాష్ ఎస్టీఎక్సెల్ ఇది ఒక మోడల్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు హెచ్డి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి ఇది ఆల్రెడీ ఒక శాంపుల్ ఇమేజ్ జనరేట్ అయింది నేను మీకు కొన్ని ప్రామ్స్ చెప్తాను ఆ ప్రాంప్ట్స్ ద్వారా మీకు ఇమేజెస్ ఎలా జనరేట్ అవుతుంది ఇప్పుడు చెక్ చేద్దాం ప్రామ్ట్ అనేది ఎక్కడ ఇవ్వాలి మీరు సో నేను కొన్ని ప్రామ్స్ ఆల్రెడీ కొన్ని టెస్ట్ చేయడానికి రాసుకున్నాను నేను ఇస్తున్న ప్రాంప్ట్ ఏంటంటే త్రీడీ డాగ్ కుక్క త్రీ డీలో డాగ్ ఉండాలి హైలీ డీటెయిల్డ్ ఉండాలి వేరింగ్ హ్యాట్ అండ్ షర్ట్ టోపీ పెట్టుకుని ఉండాలి షర్ట్ వేసుకుని ఉండాలి కాళ్ళు మీద నించు ఉండాలి ఇది నా ప్రాంప్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే రన్ మోడల్ మీద ప్రెస్ చేస్తే చాలు మనకి టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ అవుతుంది సూసర్ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది మనం చెప్పినట్టుగానే కాళ్ళ మీద నిలబడి ఉండాలి టోపీ పెట్టుకుని ఉండాలి అని చెప్పాను షర్ట్ వేసుకుని ఉండాలి కాకపోతే షర్ట్ అయితే వేసుకోలేదు టై పెట్టుకుని ఉంది మీకు ఇప్పుడు చెప్పిన ఈ పర్టికులర్ ఏదైతుందో మీడియం లెవెల్ ఇమేజెస్ అయితే మీకు అయితే హెల్ప్ అవుతుంది సో మీరు ఇమేజ్ ని కావాలంటే ఓపెన్ ఇమేజ్ చేసుకుని దీన్ని డైరెక్ట్ సేవ్ చేసుకుంటే ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట నేను ఇంకొక ప్రాంప్ట్ ని కూడా టెస్ట్ చేస్తాను ప్రాంప్ట్ ఏంటంటే రోల్ ప్లే ఫ్యాంటసీ క్యారెక్టర్ లేని ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ ఉండాలి హై క్వాలిటీ ఉండాలి ఏ మిన్కింగ్ పంప్కిన్ క్రియేచర్ ఆన్ అన్ ఆటోమన్ ఫార్మ్ లారీ ఎల్మోర్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక పంప్కిన్ పెట్టుకున్న వ్యక్తి ఒక పొలంలో ఉండాలి ల్యారీ ఎల్మోర్ అంటే ఒక ఆర్టిస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఆ స్టైల్లో ఉండాలనేది నా ప్రాంప్ట్ ఇప్పుడు నేను రన్ మోడల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు రన్నింగ్ ఏదైతే స్పీడ్ ఉందో అది మీ సిస్టమ్ స్పీడ్ బట్టే కాకుండా ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది ఈవెన్ మన ఇచ్చిన ప్రాంప్ట్ సైజ్ ప్రకారం కూడా మన అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇదే మన పంప్ సంబంధించిన ఒక భయం పెట్టే ఒక క్యారెక్టర్ జనరేట్ అయింది మొక్కం దగ్గర పంప్ కిన్ రావాలనుకున్నాం కాకపోతే ఇది పంప్ కిన్ చుట్టూ వచ్చి ఒక మాన్స్టర్ టైప్ అయితే ఇమేజ్ వచ్చింది సో దీన్ని మనకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు చివరికి ఇంకొక ప్రాంప్ట్ కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను సో ఇది ఫేసెస్ ఎలా జనరేట్ చేస్తుందో కూడా మీకు అర్థమవుతుంది ఎలివేటర్ విత్ ఎ లాట్ ఆఫ్ డీటెయిల్ హెచ్ పీపుల్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్ దే ఆర్ బేర్లీ ఫిట్ ఇన్ ఇట్ అంటే ఒక లిఫ్ట్ లో చాలా మంది ప్రజలు ఉన్నారు వాళ్ళ మొక్కలు ఉన్నాయి చాలా కష్టం మీద వీళ్ళందరూ ఫిట్ అయ్యారు అనేది మన ప్రాంప్ట్ అది ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం మన అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒకటి రియాలిటీ ఒకటి వచ్చింది చాలా మంది ఎలివేటర్లు ఫిట్ అయ్యి ఉండాలంటే జస్ట్ ఒక మనిషి మాత్రం ఒక చిన్న మనిషి లాగా పోలికతో ఒకళ్ళు అయితే బయట వచ్చారు ఎలివేటర్ అయితే కనిపిస్తుంది సో ఇది మీకు బేసిక్ ప్రామ్స్ కోసం అయితే ఈ రెప్లికేట్ కామ్ వెబ్సైట్ యూజ్ చేయండి ఎటువంటి మీకు లాగిన్ అయితే అవసరం లేదు ఇక నెక్స్ట్ మీకు కొంచెం హెచ్డి ఇమేజెస్ హై లెవెల్ లో మీకు ఇమేజెస్ కావాలంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది బింగ్ డాట్ కామ్ దీనికి మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి మీకు బింగ్ డాట్ కామ్ ఎలా లాగిన్ అవ్వాలి దానికి సంబంధించిన వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ఫాలో అయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దాని తర్వాత మీరు బింగ్ డాట్ కామ్ వెళ్ళిన తర్వాత మీకు పామిట్ ఇస్తే ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అవుతాయి సో బింగ్ డాట్ కామ్ లో ఏంటంటే హెచ్ బాగా హెచ్ డి ఇమేజెస్ వస్తాయి అందుకనే మనం కొంచెం డీటెయిల్ ప్రాంప్ట్స్ తో హెచ్డి రియలిస్టిక్ ఫేసెస్ అయితే ట్రై చేద్దాం ప్రాంప్ట్ ఏమిస్తున్నావు అంటే రియలిస్టిక్ గా ఉండాలి నేచుల్ గా ఉండాలి అట్రాక్టివ్ గా ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలి ఒక ఇరవై ఎనిమిది ఏళ్ల యువతి మోడర్న్ డార్క్ బ్లూ షర్ట్ వేసుకుని ఉండాలి ఆఫీస్ రూమ్ లో ఉండాలి కెమెరా లెన్స్ కి చూస్తుండీ కనిపించాలి అలానే ఎలా ఉండాలి ఫోజ్ అన్ని కూడా మనం ఇచ్చాము ఓకే అనుకున్న తర్వాత మనం క్రియేట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది చూసారుగా అందమైన అమ్మాయిను ఇరవై ఎనిమిది ఏళ్ళని కొంచెం చూస్తే ఇంకా యంగ్ ఇమేజ్ జనరేట్ అయింది మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది కూడా ఉచితంగానే మీరు యూజ్ చేసుకోవచ్చు కాకపోతే అకౌంట్ లోకి మాత్రం లాగిన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా టెస్ట్ చేస్తాను ఇది ఒక సింపుల్ ప్రాంప్ట్ పైథాన్ విత్ టైగర్ గ్రిన్ హై క్వాలిటీ హై డీటెయిల్స్ అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక పామ్ ఉంది టైగర్ లాంటి తలకే ఉండాలి అన్నట్టుగా నా కాన్సెప్ట్ సో అది ఎలా వస్తుందో చూద్దాం పోనీ ఇంకా డీటెయిల్ కి టైగర్ టైగర్ ఫ్రేస్ అని పెట్టి క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను సో పైథాన్ అనేది జనరేట్ అయిపోయింది కొంచెం పులికి ఏదైతే దవళ్ళు ఉంటాయో అవి అయితే మనకు వచ్చినాయి బట్ కంప్లీట్గా టైగర్ ఫేస్ అయితే రాలే పైథాన్ కానీ ఫొటోస్ మాత్రం చాలా రియలిస్టిక్గా అవుతు అయితే వచ్చినాయి మనకి నిజంగా ఎక్కడ ఈ పైథాన్ ఏదో ఏ నాట్ జియో ఛానల్లో చూసినట్టు ఫీల్ అయితే కనిపిస్తుంది మనకి చివరికి ఇంకొకసారి మనం ఒక క్యారెక్టర్ ని హ్యూమన్ క్యారెక్టర్ తో ఒకసారి టెస్ట్ చేద్దాం ముప్పై సంవత్సరాలు బ్యూటిఫుల్ హెయిర్ డ్రెస్ అని వర్క్ ఆప్రాన్ ఒక పని చేస్తున్న ఒక ఆప్రాన్ వేసుకుని ఉండాలి నవ్వుతూ ఉండాలి ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్లో ఉండాలి ఒక దువ్వెన అలానే కత్తిర పెట్టుకుని ఉండాలి ఒక బాటిల్ కూడా ఉండాలి చాలా రకాలుగా మనం ఇచ్చాం అంటే ఎంత డీటెయిల్ లింక్ వస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి అనమాట ఇన్ని రకాలకి ఇచ్చాం సో చెక్ చేద్దాం క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ బూస్ట్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాదాపు హండ్రెడ్ బూస్ట్ లాగా ఇస్తారు ఆ బూస్ట్ ఉన్నప్పుడు వరకు మనకి ఇమేజెస్ ఫాస్ట్ గా జనరేట్ అవుతాయి వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే కనుక మనకైతే ఇమేజ్ జనరేషన్ స్లో అయిపోతుంది సో అందమైన ఒక ముప్పై సంవత్సరాలు యువత కావాలి అలానే చేతిలో దువ్వెన కత్తిర ఉండాలని చెప్పాం దానికి రిలేటెడ్ గానే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయింది ఇంచుమించుగా ఒకటే ఫేజ్ వచ్చింది బట్ ఇది ఈ ఫేస్ కొంచెం మారుగానే వచ్చింది సో ఓవరాల్ గా మీకు హెచ్డి ఇమేజెస్ హ్యూమన్ ఫేసెస్ మీద మీకు ఎక్కువ ఇంపార్టెంట్ కావాలనుకుంటే మాత్రం మీరు బింగ్ డాట్ కామ్ అయితే యూజ్ చేయండి ఇక మూడో ఏఐ టూల్ ఏంటంటే అంటే జెమినీ డాట్ కామ్ అండి ఇది గూగుల్ వాళ్ళ ఏఐ ట ఇది జెమినీ డాట్ గూగుల్ డాట్ కామ్కి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దీనికి జీమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది దీనికి ఆల్రెడీ మనం స్పెషల్గా వీడియో చేసాం ఆ అకౌంట్ అలా క్రియేట్ చేసుకోవచ్చు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం ఒకసారి చూడండి సో మీకు ఒకసారి రిఫ్రెష్ చేసి దీనిలో కూడా మనం ఎలా యూస్ చేసుకోవచ్చు చెప్తాను మనకి జెమినీ ఏ యూస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఏరియా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ ఇస్తారు దానికి రిలేటెడ్గా ఇమేజెస్ జనరేట్ అవుతుంది బట్ మీరు క్లియర్గా క్రియేట్ అండ్ ఏ ఇమేజ్ అని క్లియర్ గా ఇన్పుట్ వస్తేనే అది ఏ ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది మరీ ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చినా కొన్నిసార్లు ఇది ఇమేజ్ జనరేట్ చేయదు సో మనం సింపుల్ గా ట్రై చేద్దాం క్రియేట్ అండ్ ఏ ఇమేజ్ ఆఫ్ ఎ రెడ్ మంకీ అని నేను ప్రాంప్ట్ ఇచ్చాను సో ఇక్కడ చూసారా ష్యూర్ హీ రీజన్ ఇమేజ్ ఆఫ్ ఎ రెడ్ మంకి అని వచ్చింది చాలా రియలిస్టిక్ గా అయితే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయింది ఇది డైరెక్ట్ గా మనం సేవ్ ఇమేజ్ అని చెప్పి ఇమేజ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే జెమ్ ఏ లో ఉన్న ఒక లిమిటేషన్ ఏంటంటే మరీ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం అంత క్వాలిటీ అయితే రాదు ఒక బేసిక్ ఇమేజెస్ కోసమే ఈ ప్రామిసారి మరొకసారి చూపిస్తాను నేను ఒక ఫిల్మ్ ప్రొజెక్టర్ ని నేను జనరేట్ చేయమన్నాను క్రియేట్ అండ్ ఏ ఇమేజ్ ఆఫ్ మూవీ ప్రొజెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఫిల్మ్ అనేది నేను ఇచ్చిన ప్రాంప్ట్ సో నేను ఎంటర్ ప్రెస్ చేస్తే మూవీ ప్రొజెక్టర్ ఏ ఏ న్యూస్ ఎలా ఇమేజ్ జనరేట్ చేస్తుందో చూద్దాం సో ఇవన్నీ జనరేట్ చేసిన ప్రొజెక్టర్స్ అనమాట సేవ్ ఇమేజ్ చేసి మనం అయితే ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఒక నాలుగు ఇమేజ్ వచ్చినాయి చూసారా కాకపోతే ఇందులో మరీ ఎక్కువ క్వాలిటీ అయితే ఇమేజ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఒక మీడియం క్వాలిటీ జస్ట్ ఒక ఫోన్ రేంజ్ కి సరిపోయే ఇమేజెస్ మాత్రం ఇది జనరేట్ చేస్తుంది ఇప్పుడు నేను ఇది కూడా ట్రై చేస్తాను ఇది కాస్త కాంప్లికేటెడ్ ప్రాంప్టే నేను అనుకో అయితే ఇది జనరేట్ చేయలేదు బట్ చెక్ చేద్దాం జెమ్ఏఏ జనరేట్ చేయగలుగుతుందో అని సో ఇక్కడ ఏమని చెప్పేసి వర్కింగ్ ఆన్ ఇంప్రూవ్ జమ్ ఎబిలిటీ టు జనరేట్ ఇమేజ్ ఆఫ్ పీపుల్ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఫీచర్ టు రిటర్న్ సూన్ సో మనకి కొన్ని కొన్ని సార్లు అయితే మన ఇండియన్ యూజర్స్ కి కొన్ని కొన్ని సార్లు ఇమేజ్ జనరేట్ అవుతుంది కొన్ని కొన్ని సార్లు అయితే జనరేట్ అవ్వట్లేదు సో మీరు సింపుల్ ప్రామిన్స్ ఇస్తే మాత్రం జనరేట్ చేస్తుంది ఇది మూడో ఉచితమైన టూల్ ఇక చివరికి మీకు ఒక బోనస్ టూల్ కూడా చెప్తాను అదే డిపిఏ ఈ డీపీఏఏ ఏంటంటే ఇది కూడా ఫ్రీగా ఇమేజెస్ జనరేట్ చేస్తుంది ఎటువంటి లాగిన్ అవసరం లేదు కాకపోతే యాడ్స్ అయినా వస్తాయి సో మీకు యాడ్స్ వచ్చినా పర్లేదు నాకు ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ట్రై చేయొచ్చు సో నేను ఇందాక జెమ్ యూస్ చేసిన సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ యూస్ చేస్తాను ఇది జనరేట్ చేయగలుగుతుందో చూద్దాం ప్రాంప్ట్ ఏంటంటే బాడీ సీన్ ఇన్ ఫుల్ ఆఫ్ స్కెలిటల్ క్లాస్ హైట్స్ ఇన్ ద డార్క్ ఇన్ అబౌండెంట్ హాస్పిటల్ ఒక శాంటా క్లాస్ కొంచెం హర్రర్ టైప్ లో ఇమేజ్ కావాలనేది కాన్సెప్ట్ సో నేను ఇక్కడ జనరేట్ కొట్టినా కూడా మనకి రావట్లేదు కారణం ఏంటంటే పొటెన్షియల్ అన్సేఫ్ కంటెంట్ కొంచెం భయపెట్టే విధంగా ఉందని దాన్ని అన్సేఫ్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే మీకు స్టార్టింగ్ ఇందాక చెప్పినట్టుగా ఇందులో అకౌంట్ అయితే కొన్ని ఫ్రీగా టెస్ట్ చేసినప్పుడు అయితే నేను ఒక ఫోర్ టు ఫైవ్ ప్రామ్స్ అయితే జనరేట్ చేశాను బట్ దాని తర్వాత మీకు అయితే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సిందే లేకపోతే మీకు అకౌంట్ అనేది జనరేట్ అవ్వట్లేదు మరీ కాంప్లికేటెడ్ టర్మ్స్ ఇచ్చినా కూడా ఇది తీసుకోవట్లేదు సో సింపుల్ గా నేను ఇస్తున్నాను మిస్టీరియస్ ఫారెస్ట్ వేర్ దేర్ ఆర్ కైండ్స్ ఆఫ్ స్ట్రేంజ్ ప్లాంట్స్ అండ్ క్రియేచర్స్ అనేది నేను ప్రాంప్ట్ ఇచ్చాను ఒక మిస్టీరియర్ ఫారెస్ట్ లో రకరకాల మొక్కలు ఉన్నాయి క్రియేటర్స్ ఉన్నాయనేది ప్రాంప్ట్ సో ఇది జనరేట్ చేసిన ఇమేజ్ డైరెక్ట్ గా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఇది కూడా మరీ హై లెవెల్ అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఒక మీడియం ఇమేజ్ అవుట్పుట్ కైతే మీరు దీని అయితే యూజ్ చేయవచ్చు ఇంకోటి కార్ డ్రైవింగ్ అంద మూన్ అని ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను కార్ డ్రైవింగ్ అంటే ఇది కార్ కాకుండా సమ్ ఏదో ఆస్ట్రానట్స్ నడిపే ఒక వాహనం లాగా కనిపించింది సో చెప్పినట్టుగానే ఫ్రీగా అయితే యూస్ చేయచ్చు బట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇమేజెస్ అయితే ఎటువంటి మెయిల్ ఐడి అవసరం లేకుండా ఇమేజ్ జనరేట్ చేసి దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు మీ మెయిల్ ఐడితో ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు బట్ మరీ టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందు నుంచి ఒక మీడియం క్వాలిటీ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి ఒక రిఫరెన్స్ టైప్ ఇమేజెస్ అయితే మీకు హెల్ప్ అవుతుంది ఇవి నాలుగు ఉచితంగా టెక్స్ ఇమేజ్ జనరేట్ చేసే ఏ టూల్స్ ట్రై చేయండి మీకు పర్సనల్ గా ఏ ఏ టూల్ నచ్చిందో మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి రెండు లేటెస్ట్ ఏ ఏ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి